హలో ఫ్రెండ్స్ నేను మీ శిలతని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ శిల్లత సో ఈరోజు వీడియో ఏంటంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్ అండి చాలా సింపుల్గా అయిపోతుంది పెద్ద వర్క్ ఉండదు సో ఏంటంటే మనకి పొటాటో బ్రెడ్ రోల్స్ చాలా సింపుల్ రెసిపీ అండి ఇది సో దానికోసము బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను సైడ్స్ కట్ చేసుకొని మనము బ్రెడ్ పౌడర్ రెడీ చేసుకోవాలి లోపల సాఫ్ట్ది కూడా పౌడర్ చేసుకోవచ్చు కానీ స్క్రమ్స్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది మెత్తగా వస్తుంది మనకి సో సైడ్స్కి వేసుకున్నామంటే మనము చాలా రఫ్గా వస్తుంది సో రెసిపీ కూడా చాలా బాగుంటుంది సో సైడ్స్ అంతా కట్ చేసుకొని మనం పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి సో ఇప్పుడు ఈ సైడ్స్ అంతా మనం పౌడర్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలండి వచ్చేసి టూ పొటాటోస్ని ఉడకబెట్టి పెట్టుకోవాలి ఇక్కడ రెండు పొటాటోలని మనం స్మాష్ చేసి పెట్టుకోవాలండి మెత్తగా చేసి పెట్టుకోవాలి దాంట్లోనే ఆనియన్స్ అన్నీ కలుపుకొని రెసిపీ రెడీ చేసుకోవడమే సో చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే ఒకసారి ట్రై చేసి చూడండి స్కూల్ ఉన్నప్పుడు ఇవన్నీ ట్రై చేస్తుంది ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి స్కూల్ లేదు కాబట్టి ఏదో అప్పుడప్పుడు ట్రై చేస్తున్నాను స్కూల్ స్టార్ట్ అయితే ఇంకా స్నాక్ రెసిపీస్ ఎక్కువ వస్తాయి నెక్స్ట్ దాంట్లోనే కొత్తిమీర కరివేపాకు సో చాలా సింపుల్గా అయిపోయే రెసిపీసే చూసుకుంటానండి టేస్టీగా సింపుల్గా ఉండేవే చూసుకుంటాను ఇవైతే ఇంట్లో అందరికీ అవైలబుల్గా ఉంటాయి కదా ఇంట్లో అందరికీ వెజిటేబుల్స్ బ్రెడ్ మామూలుగా ఉప్పు కారం అందరికీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలకి ఏ హడావుడి లేకుండా సో ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి సో ఇప్పుడు మనకి వర్షాకాలం కాబట్టి వేడివేడిగా ఈవినింగ్ టైంలో పిల్లలకి చేసియొచ్చు సో ఇలాంటివి మనం బయట తెచ్చి పెట్టే వాటికంటే స్నాక్స్ ఏమైనా బయట తెచ్చేదానికంటే ఇంట్లో చేసుకోవడం బెటర్ అండి వన్ స్పూన్ కారం వేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ జీలకర్ర పౌడరు చాలా టేస్ట్ ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి అన్నీ కలిసిపోయేటట్టుగా అంత కలుపుకొని మనం రోల్స్ రెడీ చేసుకోవడమే చూశారు కదా ఎంత సింపుల్గా అయిపోతుందో సో ఇంతే ఫ్రెండ్స్ సో ఇలా చేసి పెట్టుకొని మనం బ్రెడ్ క్రమ్స్లో అద్దేసి ఫ్రై చేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి పెద్ద పని ఉండదు మనకి జస్ట్ ఫర్ టెన్ మినిట్స్లో చేసుకునే రెసిపీ ఇది సో బయటి అలవాటు చేయకుండా పిల్లలకి ఇంట్లో ఉన్న ఫుడ్ని అలవాటు చేసినామంటే బయటికి తినడానికి కూడా ఇష్టపడరు ఎవరైనా అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలండి వచ్చేసి వన్ స్పూన్ బియ్యం పిండి తీసుకున్నానండి దాంట్లోనే వాటర్ కలిపేసి ఇట్లా లూజు కలిపెట్టుకోవాలి ఆ క్లిప్ మిస్ అయిపోయింది ఇది బియ్యం పిండి అండి నెక్స్ట్ ఇప్పుడు మనం పొటాటో రోల్స్ ఉన్నాయి కదా అవి రైస్ రైస్ వాటర్లో డిప్ చేసి ఈ బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కాన్ఫ్లో కాదండి అది బియ్యం పిండి వాటరు బియ్యం పిండిది సో అన్నీ అంతే ఫ్రెండ్స్ ఈజీగా అయిపోతుంది కొంచెం తిక్గా కలుపుకోవాలి బియ్యం పిండిలో వాటర్ కొంచెం తిక్గా కలుపుకుంటే మనకి కోటింగ్ అనేది కొంచెం క్రిస్పీగా వస్తుంది బియ్యం పిండి కలుపుతాం కాబట్టి పైన కోటింగ్ అనేది కొంచెం క్రిస్పీగా వస్తుంది నెక్స్ట్ అన్నీ ఇలానే చేసి పెట్టుకొని ఫ్రై చేసుకోవడం అండి చూసారు కదా ఎంత ఈజీ అయిపోయిందో మనకి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని మనం పొటాటో రోల్స్ అన్నీ ఫ్రై చేసుకోవడమే అండి ఒక సైడ్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతకి నెక్స్ట్ సైడ్ తిప్పుకుంటే తొందరగా అయిపోతుంది తొందరగా వేగిపోతాయండి ఎందుకంటే లోపల మనం ఆలుగడ్డని ఆల్రెడీ కుక్ చేసి పెట్టాం కాబట్టి పైన కోటింగ్ అనేది క్రిస్పీగా వస్తుంది సో ఈజీగా అయిపోతుంది ఫ్రైకి కూడా ఎక్కువ టైం పట్టదండి జస్ట్ ఒక అటు ఇటు ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసినామంటే బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది చాలా టేస్ట్ ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీ మీకు నచ్చుతాయి అందరికీ చూసారు కదా ఫ్రెండ్స్ వేడి వేడిగా మనకి పొటాటో బ్రెడ్ రోల్స్ రెడీ అయిపోయినాయి చాలా టేస్ట్ ఉంటాయండి సో చూశారు కదా లోపల సాఫ్ట్గా పైనంగా క్రంచీగా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీ పిల్లలకైతే చాలా నచ్చుతాయి